అదే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారా అనిపిస్తుంది నాకు. అంటే నాకు తెలిసి ఇప్పటివరకు అదే జరిగింది అనే, అంటే ఇప్పటివరకు మీరు ఏదైతే చెప్పారో అదే జరిగింది అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేసారు. ఒకసారి ఆయన మాట్లాడిన ఒక కీలక ఒక 30 సెకండ్స్. కానీ అది జరగాలి అని అంటే మీరు కష్టపడకపోతే జరగదు, మీరు కష్టపడితేనే అది జరుగుతుంది. నేను చేయగలిగిందంతా నేను చేస్తా ఉన్నా, బటన్లు నొక్కడం నా బాధ్యత. నేను బటన్లు నొక్కపోతే నాదే తప్పు, అప్పుడు ఇంకా మీరంతా చేయగలిగింది ఏమి ఉండదు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటనంటే బటన్లు నేను దేవుడి దయతో నొక్కగలుగుతా ఉన్నాను, దేవుడి దయతో నొక్కినాము కూడా. ఒక వాతావరణము, ఒక ఎన్వైరన్మెంట్, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యింది. ఈ క్రియేట్ అయిన పనిని మీరు ఇంకా ముందుకు తీసుకొని పోవాలి. సరే, ఇది విన్నప్పుడు అంటే నేను చేయాల్సింది చేసేసాను, ఇంతకు మించి ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేసేసాను, కానీ మీరు చేయాల్సింది చేయట్లేదు, మీరు ముందుకు తీసుకెళ్ళాలి లేదు అంటే ఇన్నేళ్ళ తర్వాత, 3 ఏళ్ళ తర్వాత ఇది గుర్తొచ్చిందా? ఇన్ని రోజులు అంటే ఒక ఇన్నర్గా వినిపిస్తున్న వెర్షన్ నేను మాట్లాడుతాను, ఇన్ని రోజులు మా చేతులు కట్టేసి మమ్మల్ని ఏం చేయనివ్వకుండా ఇప్పుడు వెళ్ళి మీకు వాళ్ళ కాలు పట్టుకోండి లేదంటే ప్రజల దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు చేయండి అనడం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక వెర్షన్ కూడా వినిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఈ మాటలు చూస్తే? ఇక నాకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూపించిన క్లిప్పింగ్ లో నాకు మీకేమైనా అర్థమైతే చెప్పండి. నేను చేసేది నేను కంప్లీట్ చేసేసాను, ఏం చేయాలి ఎమ్మెల్యేలు పోయి? అంటే పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏమన్నా ఒక రోడ్డు వేయమని ఒక 1 కోటి రూపాయలు ఇచ్చారనుకోండి, ఎమ్మెల్యే పాత్ర ఉంటుంది, ఆ రోడ్డు వేస్తాడు, దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. మీరేమో సంక్షేమ పథకాలు బటన్ నొక్కుతున్నారు, నేరుగా ఒక బ్యాంక్ అకౌంట్ లో పడిపోతున్నాయి. ఇంక ఎమ్మెల్యే ఏం చేయాలి? అయ్యా బాబు, అకౌంట్ లో పడిన డబ్బులు మా జగన్ అన్న ఇచ్చినాడు, ఆయన ప్రతిదీ నేను నాకు ఓటే చెప్పాలనా? అంటే చెప్పకపోయినా ఓటేస్తాడు కదా జనంకేమి, వైసీపీ తెలుగుదేశం తెలియకనా? ఇప్పుడు సంక్షేమ పథకాల ద్వారా వస్తున్న స్కీమ్స్, లోన్స్, లేకపోతే డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుందని, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, దాని గుర్తు ఫ్యాన్ అని జనం తెలియదా? అందుకున్న ప్రతి ఒక్కడికి తెలుసు. ఎమ్మెల్యే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళకి ఎమ్మెల్యేలకి ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేయాలి? ఈ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు మీరు పోయి మిగతా పని చేయండి అంటే ఏం చేయాలి? సంక్షేమ ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ కట్టమనో, ఒక రోడ్డు వేయమనో, ఒక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎమ్మెల్యే కింద పాత్ర ఉంటుంది. మీ కింద పాత్ర ఏమీ లేదు కదా. మీరు ఇచ్చిన స్కీమ్స్ మాకు ఇస్తున్నారని చెప్పడం కోసం ఎమ్మెల్యే వెళ్ళాలన్నా? ఇక్కడ బ్యాలెన్స్ తప్పుతా ఉంది. కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అర్థం అయినప్పుడు స్కీమ్స్ అందుతున్నాయి 85% మంది, ఎందుకు కొంత డౌట్? డౌట్ అన్న కానీ కొంత జాగ్రత్తలు తీసుకోండి, భయం ఎందుకు వస్తా ఉందంటే ఇంత సానుకూల వాతావరణం ఉన్నప్పుడు కూడా ఎదురుదారులు చాలా ఎక్కువ జరుగుతుంది.